సినిమా రిలీజ్ అనుకొని థియేటర్ దాకా వస్తే అది పోస్ట్ పోన్ చేశారంట. గని సినిమా చూడాల్సి వచ్చింది. గని కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఓవరాల్గా ఉంది, సెకండ్ హాఫ్ అంతా చాలా బాగుంది, అందరు యాక్టింగ్ బాగానే ఉంది. మెయిన్ అప్సెట్ ఎక్కడంటే మా ఇష్టం డేంజరస్ అప్సరా రాణి కోసం వచ్చాను మెయిన్గా, అది పోస్ట్ పోన్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు భయ్య. హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. సినిమా ఎప్పుడైతే పోస్ట్ పోన్ అన్నారో నేను RRR కోసం కూడా అంత వెయిట్ చేయలేదు భయ్య, మా ఇష్టం కోసం అంత వెయిట్ చేశాను. డేంజరస్ మెయిన్ అప్సరా రాణి కోసం. అబ్బాబ్బా ఏమన్నా ఉందన్న అప్సరా రాణి, అబ్బాబ్బాబ్బా. నెక్స్ట్ మిస్ ఇండియా పోటీలకి కాంటెస్ట్లో పాల్గొంటే మాత్రం అప్సరా రాణి వస్తుందన్న ఫస్ట్ ప్లేస్లో. మీరు ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నా? మూవీ డేట్కి రాలేదు. మరి ఎట్లా అన్న ఎట్లా చేసి ఎట్లా అన్న మా ఫ్యాన్స్ని? మీరు ఎలా అనుకుంటున్నారు? మాకేం తెలుసు అన్న, ఇంత అసలుకి నేను మియాపూర్ నుంచి వచ్చా అన్న సినిమా చూద్దామని. తెలియదన్న, నేను నా మైండ్లో ట్రైలర్ చూసిన దగ్గర నుంచి అప్సరా రాణి అప్సరా రాణి అప్సరా రాణి గుండె లబ్డబ్ మానేసి అప్సరా రాణి అప్సరా రాణి అప్సరా రాణి అని కొట్టుకుంటుంది. ఇక్కడ తీరా ఇక్కడికి వస్తే సినిమా పోస్ట్ పోన్ అంటున్నారు. నచ్చిందంటే బ్రో అంటే అది ఇంకొకరు బ్రో, అది ఇంకొకరు నచ్చాలన్నమాట. నాకు అప్సరా రాణి బాగా నచ్చింది. ఏంటి బ్రో అది రొమాన్స్ చూసాం కదా, క్లియర్ నాయే వచ్చుంటాయి బ్రో చాలా వ్యూస్, మిలియన్ వ్యూస్ వచ్చుంటాయి. ఆ మిలియన్ వ్యూస్లో నాయే చాలా ఉంటాయి. 24 అవర్స్ నాయే ఉన్నాయి వాచే దాంట్లో. చూడాలి బ్రో సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో. నేను RRR కోసం కూడా అంత వెయిట్ చేయలేదు బ్రో. ఆర్జీవీ రెడీ, ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో థియేటర్ షేక్స్ అవుతాయి బ్రో ఖచ్చితంగా. ఏంది బ్రో ఏంటి లెసిబియన్ రొమాన్స్ అంట అది? ట్రైలర్ ఎందుకు అరాచకం బ్రో, ట్రైలర్ మాత్రం అరాచకం. చూద్దాం సినిమా ఎలా ఉంటుందంటే. అది ఆర్జీవీ తీసిందంటే అది పక్కా వేరే లెవెల్లో ఉంటుంది. సినిమా ట్రైలర్ అయితే మొత్తం అదే ఉంది బ్రో. ఇంకా సినిమా ఎలా ఉండాలో సినిమా వచ్చాక చూడొద్దాం మనం, అప్పుడు దాకా మనం చెప్పేది లేదు. కానీ అప్సరా రాణి చూడాలని గుండె క్యూరియాసిటీగా ఉంది. ఎప్పుడెప్పుడు చూద్దామని ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు ఆన్ ద స్పాట్ వచ్చేస్తా బ్రో. నిద్రపోతున్నా నాకు చెప్పండి, మీరు సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పండి, నేను వచ్చేస్తాను సినిమా కోసం. ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ప్రతిరోజు తెలుగు వార్త విశేషాల కోసం మా తెలుగు స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఫేస్బుక్ ఇన్స్టా ట్విట్టర్ డైలీ హంట్లో తెలుగు స్టాప్ను ఫాలో అవ్వండి. నిరంతర విశేషాల కోసం తెలుగు స్టాప్ వెబ్సైట్ను చూడండి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, అన్నీ సులభంగా తెలుసుకోండి.